नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स। रोजू कूडा अंडी मन चैनल मन वराहियम्म वारी गुरिंचि तेलुसुकुंटू उन्नामु, एन्नो पूजलु परिहारालु चेस्तू उन्नामंडी। इंका ई रोजु चूडबोये वीडियो एंटी अनंटे अंडी, रेपु मनकि 1వ तारीख अंडी, एप्रिल नेल। एप्पुडु कूडा अंडी फस्ट तारीख नाडु मनं ओक विषयान्नि मट्टुकु मर्चिपोकूडदंडी। ई नेलंता कूडा मनकि चक्कगा एलांटि आटंकालु राकुंडा आदायं मनकु पेरुगुतू जीतालनेवि करेक्ट टाइंकि रावालि अनंटे गनक फस्ट तारीख रोजुन चेयवलसिन कोन्नि मंचि पनुलु उन्नायंडी। అటువంటి వాటిల్లో అమ్మవారి ముందు మన వరాహయమ్మవారి ముందు తలుచుకొని నిజంగా ఈ నెలంతా కూడా మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అని అంటే గనక మనకి అమ్మవారిని తోడుగా ఉండమని చెబుతూ అమ్మవారి దగ్గర ఒక విషయాన్ని గనక మనం రాయబోతున్నామండి, ఒక పదాన్ని మనం రాయబోతున్నాము, ఆ మాట గనక రాసి నిజంగా మనం బీరువాలో ఒక రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఒక చోట పెట్టాలండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు క్లియర్గా చూద్దాం వీడియోలో. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే గనక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి ఎప్పుడు కూడా మన వీడియోస్ అన్ని కూడా అండి ఎంతో మందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. అందరూ కూడా అక్క మీరు చెప్పే విషయాలన్నీ కూడా మంత్రాలు కానీ బీజాక్షరాలు కానీ ఉపయోగపడుతున్నాయి అని. అందరికీ ఒక డౌట్ అండి, అక్క వజ్రఘోషం అనే పేరు కానీ నర్పవి అనే ఒక పేరు కానీ ఎలా వచ్చిందక్క, ఎక్కడైనా సరే రాయబడిందా అని. నిజంగా అండి శాస్త్రాల్లో రాయబడిందా, పురాణాల్లో రాయబడిందా, మనకి ఇది జరుగుతుందా లేదా అని మన డౌట్గా అడిగే కంటే ఎంతోమంది చేసి ఇలా చెబుతున్నారు అని అంటే అది ఊరికే వచ్చిన మాట కాదండి. మనకి తెలియ ఒక శక్తివంతమైన ఒక విషయాన్ని వజ్రఘోషం అంటే అమ్మవారి వాహనం పేరు అని చెప్పి మన వీడియోలో ఎన్నో వీడియోస్లో మనం చెబుతూ ఉన్నాం. అలాగే నర్పవి, నర్పవి అంటే మంచి విషయం, మంచే జరగాలి అనే ఒక విషయం గురించి మనం అనుకునే ఒక శక్తివంతమైన ఒక మాట అండి. పొద్దున్నే లేవగానే మనం అనుకోవాల్సిన ఒక మాట ఏంటి అని అంటే నర్పవి అంటే అది కూడా ఒక శక్తివంతమైన ఒక విషయం లాగా. అది అందరికీ కలిసి వస్తుంది, జరుగుతుంది అని అనుకున్నప్పుడు నమ్మకంతో మనం చేసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఎలా కనిపెట్టారు, ఇది అసలు శాస్త్రాల్లో ఉందా లేదా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళకి డౌట్స్ వస్తూ ఉన్నాయి. అలా డౌట్స్ రావటం అంటే నిజంగా ఇది ఈ విషయానికి ఇంత శక్తి ఉందా, ఎంతోమంది జరుగుతుంది అని చెబుతున్నారు అని అనుకున్నప్పుడు మనం అది నమ్మకంతో చేసుకోవాలండి. అది అలాంటి మాటలు లేకపోతే కనుక మనకి పరిగణలోకి రావు కదా. అంటే ఎవరు కూడా చేయటానికి అనుమతించరు. అలాగా జరిగిందని చెప్పబట్టే మనకి గుడిలో, మనకి సేలంలో ఒక గుడి ఉందండి, సేలంలో కోయంబత్తూర్లో అమ్మవారి గుడులు ఉన్నాయన్నమాట, వరాహి అమ్మవారి గుళ్ళు. అక్కడ మనకి శక్తి తెలిసిన పూజారులు ఎంతోమంది ఉన్నారన్నమాట, సిద్ధాంతులు కానీ గురువు గారు కానీ మనకి పూజారులు కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెబుతున్న ఒక విషయాలు అనమాట ఇవన్నీ, వాళ్ళు నేరుగా చూసి చెప్పబట్టే మనం చెబుతున్నాం. అలాంటి విషయాలు నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కూడా చూడబోయే ఒక విషయం ఏంటి అనంటే, ప్రతి నెల కూడా 1వ తారీఖు రోజున మనం కొనవలసిన కొన్ని విషయాలు ఉన్నాయండి. అంటే కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన ఒక విషయాలు, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడు కూడా మనం ఈరో అంటే 1వ తారీఖు సోమవారం నాడు వస్తుందండి. రేపు మనకి చాలా వరకు కూడా 1వ తారీఖు శుక్రవారం నాడు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అందువల్ల అది ఏ రోజు వచ్చినా పర్వాలేదండి, మనకి 1వ తారీఖుకే కొనాలాక మాకు శాలరీ అనేది 5వ తారీఖు వస్తుంది, 10వ తారీఖు వస్తుంది అని కూడా అంటూ ఉన్నారండి. అలాగా మీకు శాలరీ అనేది ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి, కానీ 1వ తారీఖు ఒకటి అంటే మనకి ఆ నెలంతా కూడా స్టార్ట్ అయ్యబోయే ఒక మంచి రోజుగా మనం పరిగణిస్తూ ఒక మంచి పనులు చేయాలి అనేది మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారనమాట. అందువల్ల ఆ రోజున మనం చక్కగా ఒక 10 రూపాయలు పెట్టి కల్లుప్పుని కొనుక్కోవాలనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. ఎందువల్లంటే లక్ష్మీ కటాక్షం, 1వ తారీఖు అంటే మనకి శాలరీ రావటం కానీ బిజినెస్ చేసే వాళ్ళకి మనం నిజంగా ఆదాయంలో మార్పులు రావాలి అని కానీ లక్ష్మీ కటాక్షం పెంపొందించుకోవడం కోసం మనం కల్లుప్పుని కొనుక్కుంటాం. వచ్చిన జీతంలో ఒక 10 రూపాయలు పెట్టి ఫస్ట్ కొనాల్సిన ఒక మంచి విషయం అండి ఇది. మన ఇంట్లో ఆల్రెడీ కల్లుప్పు ఉన్నా కూడా సాల్ట్ కాదండి, చాలామందికి డౌట్ వస్తుంది అక్క సాల్ట్ కొనొచ్చా అని. సాల్ట్ కాదండి, కల్లుప్పే కొనాలన్నమాట. ఎందువల్లంటే సముద్రంలో ఫస్ట్ బాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో పుట్టిన ఫస్ట్ వస్తువు ఏంటి అని అంటే కల్లుప్పు అండి. అందువల్ల కల్లుప్పునే మనం అమ్మవారిలాగా భావిస్తూ మన ఇంటికి తెచ్చుకుంటున్నాం అనమాట. ఎందువల్లంటే మనకి డబ్బు సమస్య అనేది ఉండకూడదు అని. అలాగా ఎన్నో పనులు ఉన్నాయండి, మంచి మంచి విషయాలు. ఒక పటిక బెల్లం కానీ, శుక్ర భగవానుడికి ఇష్టమైన పంచదార కానీ, ఇలాంటి ఒక తీపి వస్తువులను కూడా మనం ఇంటికి కొని తెచ్చుకోవచ్చు అనమాట. సాయంత్రం పూట ఒక మూర మల్లెపూలు కొని అమ్మవారికి వేయటం, ఇవన్నీ కూడా 1వ తారీఖున మనం చేయవలసిన మంచి పనులండి. ఇలా ఎప్పుడైతే ఫస్ట్ ఎప్పుడు న్యూ ఇయర్ని ఎలా అయితే మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఆ సంవత్సరం అంతా కూడా మనకు బాగోవాలని, అలాగే ప్రతీ నెల కూడా 1వ తారీఖున ఇలాంటి మంచి పనులు చేస్తే చక్కగా మనకి మంచి జరుగుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. అలాంటి 1వ తారీఖున మనం చేయవలసిన ఇంకో విషయం కూడా ఉందండి.
ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఈ పోయిన నెల వరకు కూడా ఏదో ఆటంకాలు వచ్చాయి, మనకు పనులు ఆగిపోయాయని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు మనకి ఈ వచ్చే నెల అయినా సరే, అంటే ఈ నెల ఏప్రిల్ నెల మనం స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి, అటువంటి సమయంలో అయినా సరే మనకి మంచి జరగాలి. ఈ నుంచి అయినా సరే మనం అనుకున్న పని జరిగి తీరితే కనుక మనకు ఆదాయం పెరుగుతుంది, నిజంగా శాలరీలో ఇంక్రిమెంట్ వస్తుంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా నిజంగా ఇప్పుడు చూడపోయే మీరు స్క్రీన్ మీద ఒక విషయాన్ని ఒక పదాన్ని చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఆ పదాన్ని మీరు ఒక పేపర్ మీద, పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్, పేపర్ మీద ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు రాయాలండి. ఆ పదం ఏంటి అని అంటే అవిఘ్న. అవిఘ్న అంటే విఘ్నాలు ఏమీ లేకుండా నిజంగా మనకి మంచి జరగాలి అని చెప్పి, ఆటంకాలు లేకుండా, ఆటంకాలు తొలగిపోయి మన ఇంట్లో మంచి జరగాలి అని అనుకోవటం కోసం. అంటే డబ్బు పెరగాలని కానీ, మనం ఎప్పుడు కూడా అండి విఘ్నేశ్వరుని అంటే వినాయకుడిని పూజించేటప్పుడు కూడా మనం విఘ్నాలు లేకుండా ప్రతి సంకటహర చతుర్థి రోజు కానీ వినాయక చవితి రోజు కూడా మనం చేస్తూ ఉంటాం. అలాంటి శక్తివంతమైన ఒక పదం అండి ఇది. మనం 1వ తారీఖున ఒక పేపర్లో ఒక రెడ్ కలర్ పెన్నుతో ఒక్కసారి పెద్ద అక్షరాలతో ఇలా రాసుకోండి ఫ్రెండ్స్, అవిఘ్న అని చెప్పి రాసి ఆ పేపర్ని చక్కగా మడిచి 4 మడతలు వేసి మీరు ఏం చేస్తారు అంటే మీ బీరువాలు రహస్యంగా, అంటే అండి బీరువా మామూలుగా మనం తెరుస్తాం బట్టల కోసం లేదంటే డబ్బుల కోసమో నగల కోసమో మనం తెరుస్తూ ఉంటాం, అప్పుడు ఈ విషయం అనేది ఎవరికి తెలియకూడదు అనమాట. ఈ పేపర్ ఏంటి, ఇదేంటి ఇక్కడ పెట్టారు, ఇది ఓపెన్ చేసి చూస్తే అందరికి తెలిసిపోతుంది అని అనుకున్నప్పుడు మనం ఆ పేపర్ని తెలిసేలాగా పెట్టకూడదు అనమాట. రహస్యంగా అంటే బీరువాలు ఒక పేపర్ వేసి, మామూలుగా ఒక పేపర్ వేసి పెడతాం కదా, దాని మీద సామాన్లు పెట్టుకుంటూ ఉంటాం, లేదంటే బట్టలకి కింద కానీ లేదంటే ఆ పేపర్ కింద కానీ రహస్యంగా, ఎవరు చూడరు ఇక్కడ పెడితే కనుక ఎవరికి కనిపించదు, వాళ్ళు ఏమి అడగరు ఈ పేపర్ చూసి ఏంటి ఇలా రాసి. ఎందువల్ల అంటే అండి మనం చేసే ఒక మంచి పని ముందుగానే అందరికీ తెలియకూడదు, అంత మంచి జరుగుతుంది మనకి అని అనుకున్నప్పుడు ఆ తర్వాత కావాలంటే మనం చెప్పొచ్చు, కానీ ముందుగానే మనం ఇలా చేస్తున్నాము అందుకే నేను ఇలా రాసి పెట్టాను అని కానీ ఎవరికి తెలియకూడదు అనడం కోసమే మనం ఇలా చేస్తున్నామన్నమాట. మీరు వాళ్ళు ఒక పేపర్ కింద బట్టల కోసం వేసిన పేపర్ కానీ ఏదైనా మనం ఫొటోస్ పెట్టుకునేటప్పుడు ఒక పేపర్ వేస్తాం కదా, ఆ పేపర్ కింద ఈ పేపర్ని అవిఘ్న అనే ఒక మంత్రాన్ని రాస్తాం కదా, ఆ పేపర్ని అడుగును పెట్టాలండి. పెట్టి ఈరోజు అంటే 1వ తారీఖు నుంచి మీరు ఆ పేపర్ని అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్, ఆ నెల రోజులంతా కూడా అలాగే ఉంచేయండి. మళ్ళీ వచ్చే 1వ తారీఖున అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖున ఆ పేపర్ని తీసేసి, ఎందువల్లంటే మనకి రాబోయే ఆటంకాలని ఈ అవిఘ్న అనే ఒక మంత్రం అనేది మనకి ఆటంకాలు రాకుండా కాపాడుతూ ఉంటుందండి. అందువల్ల ఆ నెలంతా కూడా అలా ఉంచేసి ఆ తర్వాత ఆ పేపర్ని మామూలుగా ఏదైనా ఒక కర్పూరంలాగా వెలిగించి స్మాష్ చేసేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ వచ్చే 1వ తారీఖున ఇలాగ రాసుకొని మళ్ళీ పెట్టుకోవాలండి. ప్రతి నెల 1వ తారీఖు ఇలా చేస్తే కనుక నిజంగా ఆటంకాలు మనం 99% అండి 99% మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. అందువల్ల మీరు ఈ రేపు ఒక రాత్రిపూట పడుకునే లోపు ఇలాగా రాసి మీ బీరువాలో పేపర్ కింద రాసి ఇలా పెట్టండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది దానిలో ఉన్న మహిమ ఏంటి అనేది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.